జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామం రిజర్వాయర్ పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం తప్పదని బీజేపీ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం చిన్నోనిపల్లి రిజర్వాయర్ దగ్గర నిర్వహిస్తున్న రైతుల ధర్నాకు వారు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ గతంలో తక్కువ రేటుకు భూములు ఇచ్చారని, ప్రభుత్వం వారికి వెంటనే పునరావాస కేంద్రం ఏర్పాటు చేయకపోవడం పట్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కృష్ణ మాట్లాడుతూ తాము అండగా ఉంటామని తెలిపారు. అనంతరం గట్టు తహసీల్దార్ కు రైతులకు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో చిన్నోనిపల్లి పరిధిలోని 5 గ్రామాల రైతులు పాల్గొన్నారు. లేదో మాకర్థం రావడం లేదు. అంటే మేము సుఖపడరాదు, వాళ్ళకి ఒకటే. ఈ రోజు ఈ నియోజకవర్గంలో పరిపాలన చేసే ప్రజాప్రతినిధులు ఈ గట్టు మండలంలో బీసీ వర్గాల మీద బాగుపడరాదు. వాళ్ళ ఆలోచన అంతా ఒకటే, వాళ్ళ ధ్యేయం అంతా ఒకటే, వాళ్ళ మనసంతా ఒకటే. ఇక్కడున్న ప్రాంతం వాళ్ళు ఈ యొక్క నడిగడ్డ నీళ్లు తాగితే సింహం లాంటి వాళ్ళు వెళ్తు. అదిగాక మరి ఈ గట్టి మండలంలో ఒక స్పెషల్ మనుషులు, వీళ్ళకి ఎలాంటి వనరులు ఉండకూడదు, ఎలాంటి ప్రాజెక్టులు ఉండకూడదు. వీళ్ళని ఏ విధమైన సరే ఇబ్బందులు పెట్టి ఈ విధంగా సర్వనాశనం చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకున్నారు. మీరంతా ఆలోచన చేయమని చెప్పి సిద్ధంగా కూడా ఉన్న వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు కూడా రాజీనామా చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మా ఊర్లు మాకు బాగుపడాలంటే మేము వేసిన ఓట్లతో గెలిచిన ఈ ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించలేరని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు నాకు ఇద్దరు పిల్లలు, ఒక కొడుకు బిడ్డ, ఎంత మందిని అడిగినా నీకు ఎంత మంది పిల్లలు అడిగితే అతను కూడా నిర్భయంగా చెప్తాడు నాకు ఇంత మంది పిల్లల్ని. కానీ ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు భార్య దగ్గర పండుకొని 9 నీళ్లు కూడా ప్రజాప్రతినిధులు. మరి నీకు ఎందుకు ఆ సోయ లేదు? సరే నువ్వు ప్రాజెక్టు కట్టాలే అనుకుంటున్నావు, కట్టుకో, ఉండడం లేదు. మరి ఇప్పుడున్నటువంటి రేట్ల ప్రకారం డబ్బులు ఇప్పి బయట పోయి కొనాలంటే 20 లక్షలంటే భూమి దొరకడం లేదు. మరి ఆ 175,000 ఇస్తే ఆ పైసలన్నీ ఎక్కడ పోయినా తెలియదు. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే ఇప్పుడు కృష్ణ చెప్పినట్లు ఆ 2-3 సంవత్సరాల లోపల వాళ్ళు ఖాళీ చేయించి ఆర్ఆర్ సెంటర్ పూర్తి చేయించి వాళ్ళకి అక్కడ నిర్వాసితం ఏర్పాటు చేసింటే వాళ్ళు కూడా ఇబ్బంది పడే వాళ్ళు కాదు కదా. అందరు సరిగ్గా మన భూములు పోయినాయి, మన భూమి పోయినాయి, మనం బయటకు వచ్చినామనేటువంటి భావనతోనే అప్పుడున్న తన తగ్గ ఆ పైసలు కూడా ఉన్న మూసేసి నిల్లాపి కిందికి నీళ్లు ఇడాలనే ఉద్దేశం కాదు. అది అక్కడ ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలా, అక్కడ ఉన్నటువంటి ఏరియాను అంతా కూడా ఆక్యుపై చేసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు అనుకోండి, రాజకీయ నాయకులు అనుకోండి, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అనుకోండి, ఇదంతా కూడా సీఎం ఆఫీసులోనా ఎక్కడ మనకి భూమి దొరుకుతుంది అని ఆలోచన చేస్తే చిన్నపల్లి రిజర్వాయర్ కనపడింది అక్కడ. మరి దీన్ని ఆ విధంగా ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడమో లేదా పెద్ద కంపెనీ ఏర్పాటు చేయడమో చేసి ఇక్కడ, ఎందుకంటే మనకి భూమి ఉంది కదా అని ప్రభుత్వం దృష్టిలో అక్కడ భూమి ఉంది, కానీ ప్రభుత్వం తరఫున భూమి అక్కడ ఉంది కానీ నిర్వాసితులు ఆ రోజు నుంచి కూడా కోర్టుల ద్వారా పోరాటం చేస్తున్నారు మా భూములు మాకు కావాలనేటువంటి విషయం తెలియని కూడా లేదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు.